వార్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్. మన రాష్ట్రం మన వార్తలు. వివరాల్లోకి వెళ్తే భారతీయ జనతా పార్టీ 41వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం పొదిలిలోని మండల పార్టీ అధ్యక్షుడు మాకినేని అమరసింహ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పొదిలిలో స్థానిక భవానీ షాపు మీద ఏర్పాటు చేసినటువంటి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మువ్వల సుబ్బారావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాగులూరి రామయ్య, రావూరి సత్యారు, మువ్వల పార్థసారథి, సూరే శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా నమస్కారం. ఈ సందర్భంగా మనకు విజయవాడ నుంచి వచ్చేసినటువంటి శ్రీ మువ్వల వెంకట రామసుబ్బారావు గారు, సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు శ్రీ మువ్వల శ్రీహరిరావు గారి పెద్దబ్బాయి, భారతీయ జనతా పార్టీ విజయవాడ నగర శాఖ అధ్యక్షులుగా పనిచేసి ప్రస్తుతం స్టేట్ కార్యవర్గ సభ్యులుగా బాధ్యతల్లో వారి యొక్క బాధ్యతలను అందిస్తూ పార్టీకి విశేషమైన సేవలు అందిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈరోజు ఇక్కడికి రావడం మనందరి కార్యకర్తలందరికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకమైన విషయము. ఈ సందర్భంగా పార్టీ యొక్క అభ్యున్నతి గురించి రాబోయే రోజుల్లో పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయవలసిందిగా శ్రీ సుబ్బయ్య గారిని కోరుకుంటున్నాను. జనతా పార్టీ 1980వ సంవత్సరంలో మరి ఆనాటి భారతీయ జనతా పార్టీ జనతా పార్టీగా వచ్చి జనతా పార్టీ నుంచి కొన్ని కారణాలతోటి 80లో భారతీయ జనతా పార్టీని మరి ఆనాటి అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క నాయకత్వంలో మరి వారి అధ్యక్షతన ఆ రోజు పార్టీ ఆవిర్భవించటం, మరి 1983 ఆ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీకి ఆల్ ఇండియాలో 2 సీట్లు వచ్చినటువంటి సందర్భంలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏ రోజు కూడా మరి కృంగిపోవటం కానీ అలాంటి ఇది మరి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ముందుకు వెళ్తూ మరి భారతీయ జనతా పార్టీని ఏదైతే ఏ సిద్ధాంతం కోసం అయితే ఆనాడు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు స్థాపించాడో ఆ యొక్క సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో మరి రెట్టింపు ఉత్సాహంతో 1983 నుంచి కూడా ఈరోజు వరకు కూడా ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త కూడా ముందుకు తీసుకెళ్తూ ఈరోజు సుమారుగా 300 పైచీలకు పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకుని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో ఈరోజు ప్రపంచం అంతా కూడా భారతీయ జనతా పార్టీ భారతదేశం వైపు చూస్తుంది అంటే మనం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మరి అఖిల భారత స్థాయి కాకుండా ప్రపంచ